ఉద్యోగుల వయో పరిమితి కొత్త విధానంపై వచ్చిన వార్తలపై తెలంగాణ సర్కార్ స్పందించింది. ఇప్పటి వరకు అలాంటి ప్రకటనలేమీ చేయలేదని తెలిపింది. ఉద్యోగుల పదవి విరమణలో కొత్త నిబంధనలు తీసుకొచ్చే ఆలోచనలు ప్రభుత్వానికి లేదని తెలిపింది. ఇదిలా ఉండగా ఉద్యోగుల పదవి విరమణ 33 ఏళ్ల సర్వీస్ నిబంధన లేదా 61 ఏళ్ల వయో పరిమితిలో ఏది ముందైతే అదే అమలు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నట్టు ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పదవి విరమణ నిబంధనలపై నిర్ణయం తీసుకుంటామని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇలాంటి రూమర్స్ ని ప్రభుత్వం కొట్టిపారేసింది. ఉద్యోగుల పదవి విరమణ నిబంధనలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. ఉద్యోగుల వయో పరిమితి కొత్త విధానంపై ప్రభుత్వం ఎలాంటి ఆలోచనలు చేయలేదని తెలిపింది. ఇదిలా ఉండగా ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయస్సు 58 నుంచి 61 ఏళ్లకు పెంచిన విషయం తెలిసిందే. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. విక్రాంత్ చెప్పండి. అమూల్య, మొత్తానికి ఇటు గవర్నమెంట్ కు సంబంధించి ఇప్పటికే వయో పరిమితి ఇప్పటికే గత బీఆర్ఎస్ ప్రభుత్వం 61 సంవత్సరానికి పెంచింది. ఈ నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాన్ని అలాగే అమలు చేస్తూ కూడా 33 ఇయర్స్ ని 33 సంవత్సరాలు, ఏ సంవత్సరంలో జాబ్ వచ్చినా సరే 33 సంవత్సరాలు తొందరగా వస్తే ఆ 33 సంవత్సరాలు లేదంటే 61 సంవత్సరం లోపే రిటైర్మెంట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నట్టు కూడా అనేక వార్తాపత్రికల్లో కావచ్చు, మీడియాలో ప్రముఖంగా వినిపించిన నేపథ్యంలో కూడా దాన్ని తీవ్రంగా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుపడుతుంది. అలాంటి ఆలోచనలు ఏమి తమ వద్ద కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద కూడా లేవనేది మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. దీనికి సంబంధించి అనేక మీడియా కథనాల్లో కూడా వచ్చిందని కూడా సీరియస్ అయింది. ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటామని స్వయంగా ప్రభుత్వం తరఫున అధికారులు కూడా తెలియజేశారు. మొత్తానికి ఈ 33 ఏళ్ల వయస్సు గవర్నమెంట్ వయో పరిమితి అనేది మాత్రం కేవలం రూమర్ మాత్రమే అని తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇటు గవర్నమెంట్ కూడా ఇప్పటికే క్లారిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా అలర్ట్ అయ్యారు. ఇప్పటికే దాన్ని మాత్రం తీవ్రంగా నిరుద్యోగులకు సంబంధించి కూడా తప్పుపడుతున్న నేపథ్యంలో కూడా అలాంటి రూమర్స్ ను నమ్మవద్దని కూడా గవర్నమెంట్ హెచ్చరిస్తా ఉంది. దానికి సంబంధించి ఎవరైనా సరే అట్లాంటి గవర్నమెంట్ తరఫున అలాంటి ఆలోచన చేస్తున్నట్టు ఎవరైనా ప్రకటనలు చేసినా, అలాంటి మీడియా అయినా సరే ప్రకటన చేసినప్పటికీ వారిపై చర్యలు ఉంటాయని కూడా స్వయంగా గవర్నమెంట్ కూడా తెలిసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది కేవలం రూమర్ మాత్రమే అని, ఆ తర్వాత ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో కూడా ఎన్నికల కోడ్ అనంతరం కూడా అనేక ప్రభుత్వానికి సంబంధించిన అర్హతలకు సంబంధించి కూడా వయో పరిమితికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో కూడా అది అమలు చేస్తూనే 61 సంవత్సరాన్ని కంటిన్యూ చేస్తూనే మిగతా నిరుద్యోగుల పక్షాన కూడా ఉంటూ వారికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా రానున్న ఇప్పుడు పార్లమెంట్ నోటిఫికేషన్ ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే కొన్ని ఉద్యోగాలు ఆలస్యం అవుతా ఉన్నాయి. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ అనంతరం కూడా కొత్తగా నోటిఫికేషన్లు వెలువడే అవకాశం కనిపిస్తా ఉంది. దాంట్లో కూడా వయో పరిమితి యథావిధిగా ఉంచుతూనే కొత్త జాబులు ప్రకటించే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.